నామినేషన్స్ అయిన వెంటనే లగ్జరీ బడ్జెట్ టాస్క్ మొదలైపోయింది ఈ లగ్జరీ బడ్జెట్ టాస్క్ చాలా విచిత్రంగా ఉందని అనిపించింది వినడానికి చాలా సింపుల్గా అనిపించినా కూడా చేయడానికి మాత్రం చాలా కష్టం ఇక ఇదే తరహాలో కాల్ సెంటర్ టీమ్ అయిన కౌశల్ సామ్రాజ్ శ్యామల దీప్తి నలమూతూ నూతన్ నాయుడు అలాగే అమిత్ వీళ్ళు కాల్ సెంటర్గా మొదటిగా వ్యవహరించారు ఇక మిగిలిన ఇంటి సభ్యులు తనేష్ పూజ దీప్తి సునాయనా గీతా మాధురి అలాగే రోల్ రాయిడా వీళ్ళు వీళ్ళు టెలిఫోన్ బూత్ కాలర్స్గా మాట్లాడి దాదాపుగా కౌశల్ని దా అందరూ ఆడుకున్నారని చెప్పచ్చు ప్రతి ఒక్కరు కౌశల్కి ఫోన్ చేయడం వాళ్ళ మనసులో ఉన్న భావాలని చెప్పేయడం వా కౌశల్ని కావాల్సినంత నోటికి వచ్చినట్టు తిట్టేయడం ఆ తర్వాత కౌశల్ ఏమైనా మాట్లాడుతుంటే ఫోన్ కట్ చేసి వెళ్ళిపోవటం ఇదేదో రివెంజ్ టాస్క్లో ఉంది కానీ ఏదో కాలరు ఫోన్ చేసి కాల్ సెంటర్ అన్నట్టు లేదు ఇక చివరాగర్కి గీతా మాదిరి కూడా కౌశల్ని తిట్టడం ఇక అదే తరహాలో గణేష్ కూడా తన పక్కన అన్న అన్నాన్ని తిరుగుతూ ఏంటి నాకు మర్యాద ఇవ్వవా మర్యాద ఇచ్చి మాట్లాడలేవా అని కౌశల్ని టార్గెట్ చేసి పెట్టారు ఇక ఈరోజు అంటే ఇది బుధవారం ఎపిసోడ్లో సీన్ రివర్స్ అయింది ఏమీ లేదండి ఇక్కడ ఎవరైతే నిన్న టెలిఫోన్ కాలర్స్గా వ్యవహరించారో అదే గీతా గణేష్ రోల్ రాయిడా తనీష్ పూజ అలాగే మిగిలిన సభ్యులు ఎవరైతే టెలికాలర్స్గా పనిచేశారో టెలిఫోన్ బూత్ నుంచి ఫోన్ చేశారో ఇప్పుడు వాళ్ళే మన టెలి కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్స్ ఇప్పుడు వాళ్ళు అంటే ఎవరైతే ఇందాక నిన్నటి వరకు కాల్ సెంటర్లో చేశారో అంటే శ్యామల కౌశల్ వీళ్ళేమో టెలిఫోన్ బూత్ నుంచి మాట్లాడాలి సో ఇప్పుడు కథ భలే రమ్స్గా ఉంటుంది నిన్న బాగా తిట్టిన వాళ్ళందరూ ఈరోజు వాళ్ళ మీద వీళ్ళు రివెంజ్ తీర్చుకునేటట్టే ఉన్నారు మొత్తానికి బిగ్ బాస్ షో చిన్న చిన్న టాస్కుల్లా కనిపించినా కూడా ఊరకొట్టడం కొడుతుందని అనిపిస్తుంది మరి మీరేమంటారు కొత్త ప్రేమ గురించి కామెంట్స్ ఏంటి దయచేసి మాకు తెలియచేయండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కావాలనుకుంటే దయచేసి మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి బాయ్